Good evening. Long weekend, Sukravaram, Sanivaram, Adivaram, Mudrol Lifei, Vana Mali Savaran, Mali Mana, Kasi Majili, Brahmasri, Madhira, Subana Dikshil Gari, Dikshita Kavi Gari, Kasi Majili Kadri, Mudu Nalu Bagala, Mudu Bagan Lono, Imanaki, Sulvaman at 20 Telugu Kandin Chenavaru, Ichaparam, Ramchandra, Prosuna Kada, Kalpavali, and at 20 Kada. నా పేరు అమ్మాయి చెప్తోంది ఈ కథ అంతా ఎందుకు ఈ అమ్మాయి ఎవరు ఏమిటి అనేది మన మందారవల్లికి కథ చెప్తోంది. నా పేరు కల్పవల్లి, మా అమ్మ పేరు సునంద. ఈ పట్నం రాజు సింధువర్మ, నేను అతని కుమార్తెను. కొన్నాళ్ళ కిందట నేను ఒక సాయంత్రం జలకమాడి అలంకరించుకొని తల ఆరబెట్టుకుంటూ మేడం ఎదిగిపోయి అటు ఇటు తిరుగుతూ చల్లగాలికి ఒళ్ళు పులకరిస్తూ ఉండగా నా మనసులో అద్భుతము అపూర్వము అయిన ఆనందం ఒకటి కలిగింది. ఇది ఇలా ఉంది అని చెప్పడానికి వీల్లేదు. అప్పుడు నాకేమీ తోచక మేడమే నుంచి కిందకి వీధిలోకి తొంగి చూశాను. అప్పుడు మన్మధుణ్ణి, జయంతుణ్ణి, వసంతుణ్ణి వీళ్ళ ముగ్గురు మగవాళ్ళలో అందగాళ్ళ కింద మన పురాణాల్లో చెప్తూ ఉంటారు. వీళ్ళ ముగ్గురు మన్మధుడు, జయంతుడు, వసంతుడు. మించినటువంటి అందగాడైన ఒక రాజకుమారుడు ఆ వీధిని పోతూ నా హృదయాన్ని ఆకర్షించాడు. అంతకుముందు నాలో కలిగిన వికారం అతను చుట్టూతో మరింత పెరిగిపోయి పిచ్చి చేష్టలకు ప్రేరేపించి నేను ఎన్ని మల్లెపూలు తీసుకుని అతని మీద చల్లాను. నా సాహసం నాకే తెలియదు. ఆ అందగాడు తన మీద పూలు పడేసరికి తలెత్తి పైకెత్తి చూశాడు. నేను అతను చూస్తున్నాను కనుక మా ఇద్దరు చూపులు ఒకదానికొకటి తగులుకున్నాయి. అప్పుడు ఆ వీధిలో మరెవరూ లేకపోవడంతో ఒకరినొకరు సావకాశంగా చూసుకున్నాను. నేను అతను ఎలాంటి వాడో చూడాలని గోపికలు మేను పులకరించేలా ముద్దాన్ని శ్రీకృష్ణుడు మిమ్మల్ని రక్షించదాక అని అర్థం వచ్చేది నా వలపును సూచించేది శ్లోకం ఒకటి రాసి పూబంతిలో ఉంచి అతని వైపు విసిరాడు. అతను జవాబుగా నేను చూస్తుండగానే చీటీ రాసి తన చేతిలో ఉన్న పావురం ముక్కుకి తగిలించాడు. అది రిబ్బున ఎగిరి వచ్చి ఉత్తరాన్ని నా ముందు వదిలిపెట్టి వెళ్ళాడు. అతను ఆ లేఖకు తగినట్టే జవాబు చెప్పాడు. అప్పుడు నేను, అయ్యా, మీ కుల శీల నామ దేశాలు తెలియవు, అయినా మీ రూపం చూసి పరవశన అయ్యాను. ఇదేనండి ఎక్కువగా జరిగేటువంటి పొరపాటు అవ్వనివ్వండి, గ్రహపాటు అవ్వనివ్వండి. అది అలా ఉంచితే అంతఃపురంలో ఉండే నేను మీ కోరిక ఎలా తీర్చగలను అని విచారిస్తున్నాను. ఎవరూ దేన్ని పరిగణింపకుండా స్వేచ్ఛగా అభీష్టం తీర్చుకుందామన్నా ఎలా సాగుతుందో తెలియడం లేదు. మీలాంటి సర్వజ్ఞులకు తెలియని విషయాలు ఉండవు. మీ జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటూ లేఖ పంపాను. కొంతసేపట్లో ఇందాకటి పావురం నాకు అతని నుంచి జవాబు తెచ్చింది. అందులో, నేను సింహళ ద్వీప ప్రభు అయిన సింహకేతుడు రాజకుమారుడు. నా పేరు మకరందుడు. నేను ఈ దేశం చూడడానికి 10 రోజుల కిందట వచ్చాను. 4 రోజుల్లో మా దేశం తిరిగి వెళ్ళిపోతాను. నీకు ఇష్టమైతే నా వెంట తీసుకుపోయి నీ కోరికలు తీరుస్తాను. దీనికి విచారింపక్కర్లేదు. క్షత్రియులకు గాంధర్ వివాహం సమ్మతమే. నువ్వు అంతఃపురంలో ఉన్న ఉపాయంతో కార్యం సాధించుకోవచ్చు. ఆప్త బంధువులను విడిచి రమ్మడానికి బాధగానే ఉంది. నీ ఇష్టం ఏదైతే అదే చేస్తాను. రేపు శుక్రవారం మాత్రం ప్రయాణం తప్పదు అని రాసి ఆ ఉత్తరం చదివి అతని వెంట రావడానికే నేను సిద్ధమని రాసి ఆ లేఖ పంపించేశాను. యవనం పిశాచనంటుంది కదా, బంధువుల్ని వదలలేను, అతన్ని వదలలేను, ఏం చెప్పేది నా బాధ. అప్పుడు రామామణి వచ్చి ఎందుకలా ఉన్నావు అని అడిగింది. చెప్పాలా మానాలా అని కొంతసేపు తటపటాయించి చివరికి జరిగిందంతా చెప్పేశాను. ఆమె సాహసానికి చాలా ఆశ్చర్యపోయి, ఇంత సాహసానికి కూరుకుంటావా, ఆయన నాతో అయినా చెప్పొద్దు, నిన్నొక్కరోజు చూడకపోతే ఉండలేను, మీ తల్లిదండ్రులకు ఏది దిక్కు, ఈ ఆలోచన ఉండదండి, విడిపోవడం ఒకటే చాలే, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు. నువ్వు అంతగా కోరితే అతనే ఇక ఉంచేటట్టు చేస్తాను, లేకుంటే అతనికంటే గనుణ్ణి చేస్తాను. అంతేకాని ఇలా చేయకు. నీ ఉద్దేశం మార్చుకున్నట్టు ఉత్తరం రాసి నాకు ఇవ్వు, నేను తీసుకెళ్ళి అతనికి ఇస్తాను అని నయాన భయాన చెప్పింది. నేనేమీ అనకుండా తల వంచుకుని ఏడవసాగాను. అప్పుడు రామామణి, సఖి, నా మాటలు రుచించలేదా, లోక పరిపాటన అనుసరించి చెప్పాను. అందుకు విచారించడం దేనికి, మంచి చెడ్డలు నువ్వే ఆలోచించుకో, ఉత్తరం ఇస్తే తీసుకువెళ్ళి అతనికి ఇస్తాను అని. మాటలకేం ఎన్నన్నా చెప్పచ్చు, ఆ రాజకుమారిని ఒకసారి చూస్తే నువ్వు ఇలా అనవు. అతను ఒక దీవికి ప్రభువు కనుక మన సిరికి ఆశించేవారు అక్కడ ఇంకా అక్కడ ఇక్కడ ఉండేవారు కాదు కదా వాడు కదా, అతను ఇలాంటి వాడు మరొకరు ఎవరు ఉండరు. ఆడపిల్లలకి తల్లిదండ్రులు బాల్యమునందే, యవనం వచ్చేసరికి వాళ్ళు దూరస్తులే. తల్లిదండ్రులను వదిలి రుక్మిణీదేవి శ్రీకృష్ణుని వరకు వెళ్ళిపోలే, నువ్వు ఒక్కదాని నాతో వచ్చావో నాకు ఏ కొరత ఉండదు, ప్రయాణానికి సిద్ధమవు అంటూ దాని మనసు మార్చాను. ఆమె కూడా అంగీకరించి ప్రయాణ సన్నాహాలు మొదలుపెట్టింది. రాత్రి పొద్దుపోయే వరకు నా దగ్గరే ఉంది, దేవాలయం దగ్గర ఉండమని చెప్పాను. అది వెళ్ళి చూసి వచ్చి తాను ఎక్కడుంటానో చెప్పింది. అనుకున్న వేళకి కోట గోడకి గొలుసు వేసి నేను దిగి వచ్చాను.
తర్వాత జరిగింది నీకే తెలుసు. రామామణికి ఏదో అంతరాయం ఇదేయింది, లేకపోతే తను రాకుండా ఉండదు. అయినా మానవ సంకల్పం జరుగుతున్నది లేదు కదా. నీ మాటలు చక్కగా ఉన్నాయి. రామామణి కన్నా ఎక్కువ దాన్నే దేవుడు నాకు సమకూర్చాడు. నువ్వు మంచి నేర్పరిలా ఉన్నావు. అదీకాక మా పెద్ద తల్లికి నువ్వు హితురాలు. రాజకుమారుడికి నాకు మధ్య జరిగిన విషయాలన్నీ నీకు చెప్పాను కదా. ఇక మీదట ఏం చేయాలో నాకు తెలియదు. అది నువ్వే ఆలోచించు. నా జీవితం నీ ఆధీనంలో ఉంచుతున్నాను. అనాథమైన నన్ను రక్షించు అంటూ ఆమె నా పాదాల మీద పడింది. నేను ఆమె దగ్గర తీసుకొని సమయోచితమైన మాటలతో ఆమెను ఓదార్చాను. మా మాటల్లోనే తెల్లవారింది. ఎటు చూసినా సముద్రమే, కానీ మరేదీ కనపడటం లేదు. ఓడ చాలా వేగంగా నడుస్తుంది. కొంచెం పొద్దెక్కేసరికి పరిచారకులు మా గల్లోకి ఆహార పదార్థాలు తెచ్చి ఉంచారు. ఆమెకు ప్రియమైన మాటలు చెప్తూ కల్పవల్లి చేత తినిపించాను. నేను కూడా తిన్న తర్వాత ఆమె తన ప్రయాణం గురించే చెప్తూ ఉన్నా రాజకుమారుడి మనసు ఎలాంటిదో తెలుసుకు. వాగ్ధోరణి బట్టి అతను మంచి రసుకుడే అనిపించింది. రాజకుమార్తె వద్దకు వచ్చి అతని గురించి చెప్పి ఆమెకు చాలా సంతోషం కలిగించారు. అంతలో సూర్యాస్తమైంది. అంతకుముందు ఓడలోని ఒక గదిని అలంకరించి ఉంచారు. నేను రాజపుత్రికకు విచిత్రమైన అలంకారాలు చేశాను. ఆమె మోహిని దేవతలా ఉంది. ఆమె అందం చూసి నేనే ఆశ్చర్యపోయాను. అందమైన ఇద్దరిని జత కూర్చినందుకు దేవుణ్ణి మెచ్చుకుంటూ ఆమె చేయి పట్టుకొని అతనున్న గదిని తీసుకువెళ్ళి అతని పక్కన కూర్చోబెట్టారు. ఆమె సిగ్గుపడుతూ మంచం దిగి ఒక మూలకు పారిపోయింది. వాడిద్దరి చేత వినోద కృత్యాలు చేయించి తలుపు బిగించి నేను ఆ గదికి వచ్చి నిద్రపోయాను. సూర్యోదయం కాకముందే ఆమె నా దగ్గరికి వచ్చింది. వచ్చి ఏంటి రాత్రి విశేషాలు ఏమిటి అని నవ్వుతూ అడిగాను. ఆమె సిగ్గుపడుతూ నేను ఎవరినో ఏమిటో నాకు ఇంకేమీ గుర్తులేదు సుమా, ఇంకా నీకేం చెప్పేది, నేను చాలా సంతోషంగా ఉన్నాను అని మాత్రం చెప్పింది. ఆ ఓడ 10 రోజులకి సింహళ ద్వీపం రేవుకు చేరుకుంది. అక్కడ వేచి ఉన్న రాజకింకర్లు ఓడలోని వస్తు వాహనాలన్నీ రాజగృహంలోకి చేర్చాడు. తర్వాత రాజకుమారుడు రహస్యంగా మమ్మల్ని ఒక ఉద్యానవనంలో నుంచి మెడ మీద తీసుకెళ్లి ఉంచాడు. మకరందుడు ప్రతిరోజు వచ్చి వినోదించి వెళుతూ ఉండేవాడు. అతను యువరాజు అవడం వల్ల మా రాక మరెవ్వరికీ తెలియకుండా గుడచాల నియమించాడు. అతను అంతకుముందు వివాహం చేసుకున్న భార్య పేరు రోలంబట, అంటే అప్పుడు ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఆ మకరందునికి ఆమెపై ప్రేమ తగ్గిపోతూ వచ్చింది. కొత్త ఎప్పుడు వింత, పాత రోత కదా. ఒకనాడు మకరందుడు మా ఉద్యానవనానికి వస్తుంటే ఆమె అతను అనుసరిస్తూ అక్కడక్కడ ఆగుతూ మా ఉద్యానవనం గుర్తు పెట్టుకుని వెళ్ళింది. నేను అది మెడమించి చూశాను. ఆ విషయం రాజకుమారుడు చెప్పాలనుకుని అంతలో మరో మాటల్లో పడిపోయి మర్చిపోయాను. మర్నాడు ఉదయం మా ఇంట్లో పనిచేసే దాసి వచ్చి, అమ్మ ఈ దేశంలో ఎరకల్సాన్లు చక్కగా ఎరుకు చెప్తారు, మన వీధిలో ఒక మీకు ఎరుకు కావాలనా అని అడుగుతోంది. నేను మిమ్మల్ని అడిగి చెప్తాను వచ్చాను, దానికి ఏం చెప్పమంటారు అని అడిగింది. అప్పటికి మా రాజపుత్రిక నెల తప్పిందేమో అని అనుమానంగా ఉంది. అది తెలుసుకుందా అని దాన్ని రప్పించమన్నాను. దాసి వెళ్ళి నిమిషంలో దాని వెంట తీసుకొచ్చింది. దాంతో మరో చిన్నది దాని కూతురుట, అది కూడా వచ్చింది. వాళ్ళ గదిలో కూర్చోబెట్టిన రాజపుత్రి వద్ద చెప్పగా, నువ్వెక్కడ దానివి, అలా అప్పుడే అలాంటి వెరుకబులు పెట్టుకోకని ఆక్షేపించినా బలవంతంగా చేయి పట్టుకొని ఎరుకల్సాని ముందుకు లాక్కొచ్చాను. పొగ వేయించాను. ఎరుకల్సాని ఆ పొగ పాత్ర చూడటం ఏంటి, మా మనసులో మాట ఉన్నదన్నట్లు చెప్పింది. మా రాజపుత్రిక గర్భం దాల్చిన సంతోషంతో దానికి మంచి బహుమానం ఇద్దాం నేను మెడ మీదకి వెళ్ళాను. అప్పుడు ఆ చిన్నది, అమ్మా రోలంబరాణి మమ్మల్ని చూసి రమ్మంది ఈళ్ళేనా అని అడిగిందిట. వాళ్ళ భాష కల్పవలకి తెలుసు కనుక వాళ్ళు వెళ్ళిపోయాక నాకు అది చెప్పింది. అప్పుడు నేను కిందటి రోజు జరిగింది చెప్పి ఇది రోలంబ చేస్తున్న కుట్రలా ఉంది అన్నాడు. మకరందుడు అప్పుడే వచ్చాడు. అతనికి ఆ వృత్తాంతం అంతా చెప్పాను. నా మాటలు విని అతను కావచ్చు, నేను ఊరు నుండి వచ్చినప్పటి నుంచి నన్ను చూసరా చూస్తోంది. అయితే మాత్రం మీకేమిటి, ఊరి నుండి వచ్చి అంతా చక్కదిస్తాను, అంతవరకు ఓపిక పట్టండి అన్నాడు. అది విని కల్పవలి, అయ్యో మీరెక్కడికి వెళ్తారు, మీతో మమ్మల్ని తీసుకుపోండి, మీరు లేకుండా మేము ఇక్కడ ఉండలేము అంది. కల్పవల్లి కుశల జీవన ద్వీపంలో కొంత రాజులు దెబ్బలాడుకుని చివరి సంధి చేసుకుని రెండు తెగల వారు మా తండ్రి చెప్పినట్లు నడుచుకున్నందుకు ఉడంబడిక రాసుకున్నారట. ఆ తగ్గు తీర్చడానికి మా తండ్రి నన్ను కూడా తనతో రమ్మన్నాడు. వెళ్ళక తప్పదు. అతను ఉండగా మీరెలా వస్తారు, నేను వేగమే వచ్చేస్తాను అని మమ్మల్ని అంగీకరింపు చేసి అతను వెళ్ళాడు. మకరందుడు వెళ్ళిన కొద్ది రోజులకి రోలంబ కొందరు పరిచారకులను వెంటబెట్టుకుని మా ఉద్యానవనానికి వచ్చింది. ఆమె రాక వినగానే నేను కల్పవల్లిని ఒక గదిలో ఉంచి తాళం వేసి దగ్గరలోనే కూర్చుని పూలు కట్టుకోసాగాను. రోలంబ ఉద్యాన విశేషాలు చూసేదానిలాగా తిరిగి తిరిగి మా వద్దకు వచ్చి, ఇందులో ఎవరున్నారు అని అడిగింది. అప్పుడు నేను లేచి నిలబడి నమస్కరించాను. మీరు నువ్వు ఏ ఊరివి, మీరు ఏ ఊరు అని అడిగింది. మాది జంబూ ద్వీపంలోని కాశీపట్నం. నేను ఒక వర్తకురాలిని, నా పేరు నాగమణి. ఈ దేశం ఎందుకు వచ్చావు? వర్తక నిమిత్తం.
ఏ వర్తకం చేస్తావు? రత్నాలు వర్తకం చేస్తాను. మా వాళ్ళంతా సరుకులు తీసుకొని గ్రామాలకు వెళ్ళారు. ఎప్పుడు వస్తారు? అది నాకు తెలియదు. సరుకులు అమ్మిన వెంటనే వచ్చేస్తారు. ఈ సౌధంలో ఎవరమ్మని పుత్రుగా ప్రవేశించా? ఈ సౌధం ఎవరిదో భార్య అనుకునే తీసుకున్నాను. నువ్వు తిరస్కార భావంగా జవాబు చెప్తున్నావు. నేనెవరినో ఎరుగుదువా? నీ ఆజ్ఞాపత్రిక ఏది? మీకు అలా కనిపించిందేమో కానీ నా మాటల్లో ధికారం లేదు. ఆజ్ఞాపత్రిక మా వారి వద్ద ఉంది. రోల్ నంబర్ తాళం తీసుకుంది. దీనిని సరుకులు వేసుకుని మా వాళ్ళు తాళం బిగించి ఎక్కడికో పోయారు. కనుక తాళం తీయడానికి నాకు స్వతంత్రం చాలదు. మీకు స్వతంత్రం లేదు కానీ నాకుంది చూడు అంటూ ఏదో ఊదింది. అప్పుడు ఆయుధాలు ధరించిన చాలామంది అక్కడికి వచ్చారు. వాళ్ళని చూసి నాకు ఉడుకు పుట్టింది. వారికి ఆ తాళం పగలగొట్టించి లోపలికి పోయి కల్పవల్లిని చూసి ఆ మా అహంకారంతో ఏమే బొంకులాడి, దీనిలో సరుకులు ఉన్నాయని నాతో చెప్పావే, ఈ వగలాడి ఎవరి, మీ గురించి తెలియకుండా వచ్చాననుకున్నావా, ఇక మీ పాటలు చూసుకోండి అంటూ మా మాటలు లెక్క చేయకుండా మా పాదాలకు సంకెళ్ళు వేసి మమ్మల్ని తీసుకుపోయి చెరువుకు జైల్లో ఉంచింది. అప్పటి మా దుఃఖం ఏమని చెప్పేది? ఓదార్శాలకైనా ఎవరు ఒకరికొకరు తోడు లేవు. గర్భవతి అయిన రాజపుత్రిక అంతఃపురాల్లో పరిచారికలు సేవ చేస్తూ ఉంటే బంధువులతో కూడి మురిపంగా విందులు ఆరగించవలసినటువంటి దానికి బదులు చెరసాల్లో రాతి మీద పడుకుంటూ అంబలి కూడు తినవలసి వచ్చింది. దైవ నిర్ణయం ఎంత కఠినం. కొన్ని నెలయ్యాక రోలాంబ చెరసాల నుంచి మమ్మల్ని తన ముందుకు రప్పించుకొని, మీరు మీ దేశానికి పోవాలనుకుంటే చెప్పండి, ఇప్పుడు ప్రత్యేకంగా ఓడ ఏర్పాటు చేసి పంపిస్తాను, లేకపోతే మరో చెరసాల్లో పెట్టిస్తాను అంది. మేము మకరందను జాడ ఏమాత్రం తెలియకపోవడంతో నిరాశ చేసుకుని వేగంగా పంపించండి అన్నాను. రోలంబ అంతకుముందే సిద్ధం చేసినటువంటి మంచి ఓడలో మమ్మల్ని రహస్యంగా చేర్చింది. మా ఓడ చాలా దూరం వెళ్లే వరకు రోలంబ ఒడ్డు నిలబడి చూస్తూనే ఉంది. గాలి ప్రతికూలంగా ఉండడంతో మా ఓడ జంబుద్వీపం బదులు వ్యతిరేక దిశలో నిర్మానుష్యమైన ఒక దీవికి కొట్టుకుపోయింది. ఓడవాళ్ళు మమ్మల్ని అక్కడ దింపి గాలికి అనుకూలంగా తిరిగే వరకు మమ్మల్ని అక్కడ ఉండమన్నారు. భోజన పదార్థాలు సమృద్ధిగా ఉండడం వల్ల అక్కడ మేము కొన్ని రోజులు సుఖంగా ఉన్నాం. అంతలో కల్పవల్లికి ప్రసవ వేదన ప్రారంభమైంది. నేను చాలా భయపడుతూ దైవాన్ని ధ్యానించాను. ఆమె శుభలగ్నంలో ఒక కూతుర్ని కంది. నేను ఆమెకు తగిన రీతి చోటు రానివ్వకుండా ప్రసవం జరిపించాను. చంద్రబింబంలా మెరుస్తూ మా విచారాన్ని కొంతవరకు పోగొట్టింది. నావికలు కూడా త్వరలోనే మంచి గాలి వీస్తుంది అంటూ మమ్మల్ని ఓదార్చసాగారు. అంతలో మరో ఓడ మా ఓడలాగానే ఆ దీవికి కొట్టుకు వచ్చింది. వారిలో నుంచి మకరందుడు దిగి తీరానికి వచ్చాడు. మేము అతని పాదాలపై పడి ఏడ్చాం. అతను మమ్మల్ని ఓదార్చి జరిగిందంతా తెలుసుకున్నాడు. తన వృత్తాంతం చెప్పాడు. దీపాంతరం నుంచి ఇంటికి రాగానే మిమ్మల్ని ఆ ఉద్యానవనంలో చూడకాకుండా వాళ్ళని మీ గురించి అడిగాను. ఆ దుష్టుదారు రోలంబ వారికి కూడా చెప్పి ఉంచింది కాబాలు. కొన్ని రోజుల కిందట జంబుద్వీపం నుంచి ఓడరాగా వారు దానిలో తన ద్వీపానికి వెళ్ళిపోయారు అని చెప్పారు. నాకేం చేయాలో తోచలేదు. ఎందరినో అడిగాను, అందరూ అలాగే చెప్పారు. 4 రోజులుండి మా తండ్రి వద్దరికి వెళ్ళి కుశద్వీపానికి వెళ్ళిన పని అవ్వకపోయినా మిమ్మల్ని చూడాలని మరో పని కల్పించుకొని వచ్చాను. అక్కడ 2 నెలలుండి మా దేశం వచ్చాను. అప్పుడు మళ్ళీ మీ విషయం ఆరా తీయగా గూఢచారుల మధ్య ఏదో కలహం వచ్చి ఒకరి మీద ఒకళ్ళు నేరం మొప్పుకుంటూ చివరకు జరిగిన వృత్తాంతం అంతా చెప్పాను. నేను చాలా విచారిస్తూ ఎవరికి చెప్పకుండా ఆ క్షణంలోనే ఓడను సిద్ధం చేసుకుని బయలుదేరాను. దేవుడి దయవల్ల గాలి తోపు అని ఇక్కడ తీసుకొచ్చింది. మిమ్మల్ని చూడగలిగాను. నా వల్ల మీరు దారుణమైన కష్టాలు అనుభవించారు. నేనేం చేయగలను? జరిగిన పోయింది అని విచారించి లాభం లేదు. ఇప్పుడు మా దీవికి పోదాం. కల్పవల్లిని పెళ్ళాడానని మా తండ్రికి చెప్పి పట్ట మనిషిగా చేసుకుంటాను. మీ ఎదుటే రోలంబకు సంకెళ్ళు వేయించి చెరసాల్లో పెట్టిస్తానంటూ మా విచారాన్ని తొలగించాడు. మన్నాడు మంచి గాలి విసరడం లేదని నావికులు చెప్తున్నా వినిపించక ఓడలు రెండింటిని చాపలెత్తించి ప్రయాణం ప్రారంభించాడు మకరందుడు. ఓడలు గాలివాలిలో వెళ్తూ ఉండగా మా ఓడలు చాలా వేగంగా పోయి 4 రోజుల్లోనే జంబుద్వీపం సమీపించాయి. ఇంకా ఒక గడియలో రేవు చేరుతాం అనుకుంటాగా ఒక సుడిగాలి వచ్చి మా ఓడను గిరగిరా తిప్పి నీటిలో ముంచేసింది. ఓడలో మునిగే వరకు నేను కల్పవల్లి కన్న శిశువును చంకలో పెట్టుకుని ఉండి నీటిలో పడ్డంతో శిశువుని వదలక దేవుడి దయ వల్ల దొరికిన బలను ఊతగా పెట్టుకొని పైకి తేలి మునుపటి అలవాటు చొప్పున బిడ్డ మలగకుండా ఎత్తిని పట్టుకుని నా శక్తి కొద్దీ ఈత సాగాను. జీవితాన్ని ఆశ వదిలి దేవుణ్ణి ప్రార్థించసాగాను. ఇంతలో ఒక చిన్న పడవ దైవికంగా మా దగ్గరికి వచ్చింది. అందులో ఒక స్త్రీ పురుషుడు కూర్చుని ఉన్నారు. దయామయులైన వారు మమ్మల్ని చూసి ఆ పడవలోకి ఎక్కించుకుని ఒడ్డుకు తీసుకెళ్ళారు. నేను సేద తీర్చుకొని చెక్కు చెదరకుండా ఉన్న బాలికను చూసి ఆశ్చర్యము ఆనందము పడుతూ ఉంటే వారు నా వృత్తాంతం అడిగాను. నేను సమయోచితంగా చెప్పి నా వారి గురించి విచారిస్తుంటే అతను, మాది కాశీపట్నం, నా పేరు విష్ణు శర్మ, నేను బ్రాహ్మణుని, నా దగ్గర చాలా డబ్బుంది, ఈ బాలికను మాకు ఇస్తే ప్రాణంలా పెంచుకుంటాం, నువ్వు మా దగ్గర ఉండొచ్చు, ఏ లోటు ఉండదు అని అన్నాడు. నేను ఆలోచించాను, పరమ నిర్భాగ్యురాలైన నాకు ఈ శిశువు ఎందుకు అనుకుని ఏడుస్తూ అప్పుడే ఆ పసుకొని వారి చేతిలో ఉంచాను.
మన్నాడే అతను శిశువును తీసుకొని వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. నేను ఆశ వదలకుండా కల్పవల్లి మకరందల కోసం వెతుకుతూ సముద్ర ప్రాంత పట్టణాలన్నీ తిరగసాగాను. నాకు జనచారం ఎంత క్రూరమైందో చూడండి. ఒకనాడు నేను వారి గురించి తెలుస్తుందేమో అని కలిఘాత నగరానికి వెళ్ళాను. రాజపుత్రి ధరించే నవరత్న కంఠాభరణం ఒకటి నా మెడలో ఉంది. దారిపత్యం కోసం దేని నన్ను అంగడలో అమ్మడి చూపాను. రాజపట్ల చూసి ఇంత విలువైన ఆభరణం నీకు ఎలా వచ్చింది అని అడిగాడు. నిజం చెప్తే ప్రమాదమని ఏదో అబద్ధం కల్పించి చెప్పాను. వారు నా మాటకు నమ్మక వస్తువుతో సహా నన్ను రాజస్థానానికి తీసుకుపోయాడు. రాజు ఆ నగ తన కూతురు ధరించిందిగా గుర్తుపట్టి అది నాకు ఎలా వచ్చింది అని అడిగాను. నిజం చెప్తే రాజపుత్రి దుశ్చరిత లోకాన్ని తెలియడం కంటే మరో ఏ ప్రయోజనము ఉండదని దారిలో దొరికిందని చెప్పాను. అతను నా మాటలు నమ్మలేదు. నా మీద కోపించి యావజ్జీవ కఠిన కారాగార వాసం విధించాడు. చావుకే తెగించి నాకు ఆ దండన ఏమాత్రం విచారం కలగజేయలేదు. పైగా సంతోషమే కలిగింది. రాజపట్లను అప్పటికప్పుడే తీసుకుపోయి చెరసాల్లో ఉంచాను. 14 సంవత్సరాల పాటు శిక్ష అనుభవించాను. అప్పుడు ఒక రోజు రాజపట్ల నా దగ్గరికి వచ్చి సంకెళ్ళు తీసి నన్ను గౌరవంగా రాజుగారి అంతఃపురానికి తీసుకెళ్ళాను. అక్కడ నా కోసం ఎదురు చూస్తున్న కల్పవల్లి కనిపించింది. నా అవస్థ చూసి ఆమె గొల్లును ఏడుస్తూ నన్ను కౌగులించుకుంది. ఆమెను ఓదారుస్తూ సఖీ నువ్వు ఎలా బతికావు? నా కంఠాభరణం గుర్తుపట్టి నేను చెరసాల్లో పెట్టాట, నిజం ఎందుకు చెప్పావు కాదు అని ప్రశ్నించింది. నేను కూడా, మీరెలా బతికారు, ఇక్కడికి ఎలా వచ్చారు, నీ ప్రియుడు ఎక్కడున్నాడు అని ఆమెను అడిగాను. ఓడ ఒలిగే వరకు మా ఇద్దరం ఒకే సంగీతం పాడుకుంటున్నాం కదా, ఓడ మునిగిపోయాక ఆ సయ్యే మాకు తెప్పైంది. దాని ఆధారంగా సముద్రంలో గాలివాటంగా కొట్టుకుపోయాం. అంతలో ఒక ఓడ మా దగ్గరికి వచ్చింది. ఆ నావికులు మమ్మల్ని చూసి దానిలోకి ఎక్కించుకున్నారు. ఆ ఓడ మన రాజకుమారుడు ఎక్కి వచ్చిందే, వాళ్ళు మమ్మల్ని గుర్తుపట్టారు. 10 రోజుల్లో సింహద్వీపాన్ని చేర్చాను. అతని రాక్ కోసం ఎదురు చూస్తున్న సింహకేతుడు కుమారు సంభవించిన దానికి చాలా విచారించి అప్పటికప్పుడే పట్టాభిషేకం చేశాడు. రోలంబ చేసిన ఘోర కృత్యాలని కంటికి చెప్పి ఆమె చెరసాల్లో పెట్టిస్తానంటే నేనే విరమింపు చేశాను. నేను భోగాలు అనుభవిస్తాను కానీ నువ్వు లేకపోయావని ఇంత సంతోషించేదానమని చింతిస్తూ గడపసాగాను. కొన్ని సంవత్సరాలు గడిచాక నాకు నా తల్లిదండ్రులు చూడాలనిపించింది. నేను కోరగానే నా సహృదయుడైన భర్త చతురంగ సేనలతో అప్పుడే ఓడలు సిద్ధం చేయించి ప్రయాణమయ్యాడు. మొన్నను ఈ పట్టణం చేరాం. ఈ సన్నాహమంతా చూసి నా తండ్రి శత్రు సైన్యం అనుకుని సంధికి రాయబారం పంపాడు. అప్పుడు మేము శత్రువులం కాము, ఆప్తులం, నిన్ను చూడాలని వస్తున్నావు అని జవాబు పంపాం. అది సంతోషిస్తూ కానుకలతో మా వద్దకు వచ్చాడు. మేము అతను నమస్కరించి నిలబడగా అతను ఏమీ మాట్లాడకుండా ఊరికే చూడసాగాడు. అప్పుడు మకరందుడు ఆయన, ఈమె ఎవరో తెలిసినా అని అడిగాడు. అంతలో నా తండ్రి నన్నే మర్చిపోయావా అంటూ అతని మీద పడి ఏడ్చాడు. ఆయన నన్ను గుర్తుపట్టి ఊరడించి కోటలోని తీసుకుపోయి నా తల్లికి చెప్పాడు. ఇదండి ఇప్పటిదాకా జరిగిన కథ. ఇప్పుడు తర్వాత ఏమైంది అనేది ఇప్పటికే 17 నిమిషాలు అయిపోయింది కాబట్టి రేపు మనం ఏమైందో, ఈ కల్పవల్లి తండ్రి దగ్గర చేయలేక ఏమైందో ఇవన్నీ రేపు చూద్దాం. మరి అంతవరకు సెలవు.